సిద్దిపేట జిల్లా ఉస్నాబాలో కుచినపల్లి గ్రామానికి చెందిన మంద సిద్ధారెడ్డి అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్ డివిజన్ పరిధిలోని ఉన్న పోలీస్ అధికారులతో ఏసీపీ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు బంధు నిబంధనలు తొలగించి లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్నాబాద్ తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఉస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనపేట మండలం గొల్లపల్లికి మహారాష్ట్ర నుండి వచ్చిన వారికి థర్మల్ స్క్రీనింగ్ చేసి హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్య సిబ్బంది సూచించారు. అక్కన్నపేట మండలం గౌరవేలి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ వార్డు సభ్యులు మజ్జిగ రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక కాయంపై పార్టీ కండువ కప్పి నివాళులర్పించారు. అక్కన్నపేట మండలం రేకొండ గ్రామంలో లక్కాకుల సరోజన రైతుకు చెందిన మామిడి తోట దాదాపు 200 మామిడి చెట్లు ప్రమాదవశాత్తు కాలిపోయాయి. కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంలో రైతు బంధు మరియు 100,000 రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంతో గిరబోయిన కుమారస్వామి తిరుపతి దేవేందర్లకు చెందిన దాదాపు 6 ఎకరాల మామిడి తోట నిప్పంటుకొని మామిడి చెట్లు పైపు లైన్లు కాలిపోయాయి.